దైవభక్తి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. ఆదివారం అనగానే సూర్యభగవానుడి యొక్క అర్చన, ఆదిత్య హృదయ స్తోత్రం, ద్వాదశ ఆదిత్యులకు అర్ఘ్యప్రదానం, ఇవాళ బహుళ తృతీయ ఉదయం 7:17 వరకు ఉన్నది, అనంతరం బహుళ చతుర్థి తెల్లవారుజాము వరకు ఉన్నది. అంచేత సంకష్టహర చతుర్థి వ్రతం ఇవాళ సాయంకాల ప్రదోష వ్రతంగా చేయాలి. ఇంకా పుష్యమి నక్షత్రం రాత్రి 3:59 వరకు ఉన్నది, బ్రహ్మయోగం ఉదయం 7:22 వరకు ఉన్నది, ఐంద్రయోగం అనంతరం ఐంద్రయోగం తెల్లవారుజాము 4:46 వరకు ఉన్నది, భద్రకరణం ఉదయం 7:17 వరకు, భవకరణం సాయంకాలం 6:25 వరకు, తదనంతరం బాలవకరణం తెల్లవారుజాము 5:34 వరకు, అమృత ఘడియలు రాత్రి 9:52 నుంచి 11:24 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:12 నుంచి 4:56 వరకు, వర్జ్యం పగలు 12:41 నుంచి మధ్యాహ్నం 2:13 వరకు. ఇవాళ సూర్యోదయ సమయం 6:42 వరకు, 40 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంకాలం 5:45. ఇవాళ 15వ తారీఖు విశేషం ఏంటంటే సంకష్టహర చతుర్థి. ఇంతకుముందు అనుకున్నాం కదా, సంకష్టాలను తొలగించే బహుళ చతుర్థి, ప్రదోష వ్రతం చేయాలి, సాయంకాలం మాత్రమే చేయాలి నక్షత్రోదయం తర్వాత. శుభం భవతు.